మీరు అందరూ కలిసి కట్టుగా కష్టపడి మీ కాళ్ళపై మీరు నిలబడాలి. నిజంగా మీరన్నది జరిగి మా చేతి నిండా పని దొరికితే మా పిల్లలకు మూడు పూటల నాలుగు ముద్దలు అన్నం పెట్టగలుగుతాం. మేం బ్రతుకున్నా పోయినా కూడా మీ మేలు ఏమాత్రం మర్చిపోలేము. మంచి ఆలోచన తమ్ముడు, చాలా మంచి ఆలోచన. ఇదంతా శైలి కోసం చేస్తున్నాడా పాలు? పాలు మంచివాడా లేక ఏదో మిస్అండర్స్టాండ్తో వచ్చిన అపార్థాలా ఇవన్నీ? ఏంట్రా అలా ఉన్నావు? వంటలు చూసేస్తాను, ఇక్కడ ఉండిపోయేవంటి అయిపోయారా? రా వెళదాం. ఓహో, ఏం కావాలమ్మా? ఎక్కడయ్యరా, ఎక్కడయ్యరా? నువ్వు కూడా ఇట్టే చాలు. అరే కొంచెం బలు, కొంచెమే చాలు. చెయ్యి వద్దనద్దు. పుల్లుగా ఇప్పుడే తిన్నాం, అప్పుడే అట్లంటే కష్టం నీలమ్మా. అదేం కుదరదు, ప్రతి ఒక్కరూ ఈ చీటీలో ఉన్నట్టు చేయాల్సిందే. చీటీలాటనా? ఓ మా చిన్నప్పుడు ఎప్పుడు ఆడిసా అమ్మాయి గారు, కొత్తగా ట్రై చేయండి. నువ్వాడిన చీటీ ఆట కాదు సూర్య, ఇది ఈ చీటీలో ఒక సినిమా పేరు రాసుంటుంది. చీటీ తీసిన వాళ్ళు వాళ్ళకు వచ్చిన సినిమా నుండి ఒక పాటకి డాన్స్ వేయాలి. ఆ టైటిల్ గురించి కానీ ఆ సినిమా గురించి కానీ వారి జీవితంలో ఉన్న అనుభవాన్ని మనం ముందు షేర్ చేసుకోవాలి. సూపర్ 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 అమ్మగారు, అమ్మగారు వెరైటీ సరిపోయిందా? కూర్చోండి కూర్చోండి. వెళ్ళి అందరికి ఇచ్చేసాయి, వెళ్ళి. అంకిల్ ఫస్ట్ చీటి మీరు తీయండి. ముందు మీ నాన్నతో తీయించమ్మా. నాన్నతో తర్వాత తీయిస్తాను, ముందు మీరు తీయండి అంకిల్.
తీ. స్నేహం కోసం అంకుల్ స్నేహం గురించి చెప్పాలి. లేవండి. కష్టాల్లో కానీ కన్నీళ్లలో కానీ ఆప్తమిత్రుడు ఉంటే ఆదుకోవడానికి నేను ఉన్నాను అని భరోసా ఇవ్వగలిగే నమ్మకమే స్నేహం. సూపర్ అంకుల్, ఒక్క సెంటెన్స్ లో స్నేహం గురించి ఎంత అందంగా చెప్పారో. ఈ చెట్టు మీరు తీయండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదమ్మా, ముందు వాళ్ళకి ఇవ్వు, నేను తర్వాత తీస్తాను. అందరి వంతు వస్తుంది, ఇప్పుడు మీ వంతు తీయండి. మీ అన్నయ్య చేయలేడని చీటీలో ఉన్నది మార్చి చెప్తున్నావా? చీటీ అందరికి చూపించాలి నువ్వు. మీలాగా చీట్ చేసే అలవాటు మాకు లేదు. మీరు కొంచెం తగ్గితే బాగుంటుంది. నీలు, చీటిలో ఏముందో ఒకసారి చదువు. వెంకీ అన్నయ్యకి ప్రేమనగర్ టైటిల్ వచ్చింది. రా అన్నయ్య. అదిరింది పిల్ల అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలే, ఉడుకు పుట్టి ఇల్లినాడు ఉక్కబట్టి ఉండబట్టి వయస్సు కోరు తీరాలిలే, బలపు జోరు తెలాలిలే. ఓకే, థ్యాంక్ యూ పదరాజు. వెంకీ అన్నయ్య, ఇప్పుడు నీ జీవితంలో ప్రేమ గురించి చెప్పాలి. పుట్టిన దగ్గర నుంచి మనం పోయే వరకు తన్నుకునేది తిట్టుకునేది అంతా ప్రేమ కోసమే. ప్రేమంటే ఇదే అని నిర్వచనం ఇవ్వలేము. పుట్టినప్పుల్లో అమ్మ చూపించేది ప్రేమ, క్రమశిక్షణలో నాన్న చూపించేది ప్రేమ, మందలించి గురువు చూపించేది ప్రేమ. ప్రేమ ప్రాణం కాదు, ప్రాణాన్ని నిలిపే ఊపిరి. మన ఊపిరి ఆగినా ప్రాణం పోయినా మన జ్ఞాపకాలుగా మిగిలిపోయేది ప్రేమ ఒక్కటే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ బావా. థ్యాంక్ యూ బా మరిది. నీలు ఇవ్వు, వదినా వెళ్ళు. ఇప్పుడు మీరు తీసుకోండి. ఇల్లాలు విషయం చెబుతాను. అసలు విషయము చెబుతాను. చెప్పు మలి. కారు మబ్బులు కమ్మిన వేళ, కాకులు గూటికి చేరే వేళ, చందమామ తొంగి చూసే వేళ, సన్న గాజులు పూసే వేళ, ఓ ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాలకి ఊరుతూ ఉంటే వాడి మరిది. వీళ్ళ దగ్గర చాలా ఉంది రాక్షసి. వదినా, ఇప్పుడు ఇల్లు ఇల్లాలు మీద మీ అభిప్రాయం చెప్పాలి. ఆడపిల్ల జీవితం పరిపూర్ణమయ్యేది ఓ ఇంటి కోడలుగా అడుగుపెట్టి ఆ ఇంటి వారసత్వానికి అమ్మలా మారినప్పుడు.
అత్తింట్లో అడుగుపెట్టే ప్రతి ఆడపిల్ల అత్త మామలకు తలలో నాలుకలా మారి తమ ఇంటి బిడ్డనే అనే భావన వారిలో రావాలని ఆశపడుతుంది. ఇల్లు స్వర్గసీమలా మారాలన్నా నరకంలా మారినా అది ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. మీలాగా ప్రతి ఆడపిల్ల అనుకుంటే మగాళ్లకు అగచాట్లు తప్పుతాయి. నానా ఇప్పుడు మీరు. ఇప్పుడు ఎందుకమ్మా? తీరా సరదా ఆటే కదా. తీ నానా. ఆకాశమంతా రండి నానా. ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. నానా ఇప్పుడు డైలాగ్. ఆడపిల్ల పుట్టగానే చేతుల్లోకి తీసుకొని తండ్రి పొందే ఆనందం అనిర్వచనీయం. ఆ చిన్ని చిన్ని పాదాలని ఈ గుండెల మీద నడిపిస్తాం. తన బోసి నవ్వులను చూసి ప్రపంచాన్నే మర్చిపోతాం. అలా అరిచేతుల్లో ప్రాణం పెట్టి పెంచుకున్న కూతుర్ని పెళ్లి చేసి హాయిగా ఒకరి ఇంటికి పంపాలని ఎవరు రాశారో కానీ ఖచ్చితంగా వాడికి కూతురు మాత్రం పుట్టుండదు. వాట్ ఏ గ్రేట్ ఫీలింగ్. అందుకే శైలు తండ్రి కోసం అంతలా ఆలోచించేది. ఊరుకురా ఊరుకో. నేను తీసుకుని వచ్చి నుంచి లాగవయ్యా. ముందు నేను చేయి పెట్టాను, నువ్వు లాగేసరికి చిరిగిపోయింది. అప్పు చేసి పప్పు కూడా సినిమా ఇద్దరు కలిసి కాశీకి పోయాను రామహరి సాంగ్ చేయాలి. తీర్థము తెచ్చాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి. కాశీకి పోలేదు రామహరి ఊరి కాల్వలో నీళ్ళండి రామహరి ఊరు కాల్వలో నీళ్ళండి రామహరి.
అబ్బే వీడు మాటలేం పట్టించుకోకండి, వీడు పెద్దయ్య గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి ఇవన్నీ చేస్తున్నాడు. వీడు పెద్ద దొంగండి. శ్రీశైల మెళ్ళాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి, శివుని విభూతి తెచ్చాను రామహరి. శ్రీశైలం పోలేదు రామహరి, శివుని విభూతి తేలేదు రామహరి, ఇది కాస్తవులో బూడిద రామహరి. మక్కర లేదు రామహరి, నేను గాలి భోంచేస్తాను రామహరి, పుట్ట గాలి భోంచేస్తాను రామహరి. గాలితో పాటుగా రామహరి, వీరు గారిలే తింటారు రామహరి, నేటి గారిలే తింటారు రామహరి. తమిళ్ళాను రామహరి, శివుని కళ్ళార చూశాను రామహరి, రెండు కళ్ళార చూశాను రామహరి. కైలాసం వెళ్ళితేను రామహరి, నంది తల్లి పంపించాడు రామహరి, బాణి పంపించాడు రామహరి. సూరిగా టెంట్ సామాన్లు ఎక్కించడానికి టాక్టర్ వచ్చింది, వెళ్ళి చూడు. అలాగే రే, అయ్యగారు చెప్పినట్టు బతికిపోయావు, తర్వాత నీ సంగతి చూస్తా. రే, లేకపోతే నేను కూడా తన్నేవాడిని రా. అక్క ఇప్పుడు నువ్వు తీయాలి, ముందు బాలు. కాదు కాదు, లేడీస్ ఫస్ట్. కాదు, జెంట్స్ ఫస్ట్. కాదు, లేడీసే ఫస్ట్, లేడీసే ఫస్ట్. కాదు కాదు, జెంట్సే ఫస్ట్. కాదు, లేడీసే ఫస్ట్. సర్లే. నీకోసం అక్క. చెప్పాలి, నాన్న గురించి తెలియాలంటే గుండెని అడిగితే సరిపోదు, అంతులేని విశ్వం మొత్తం శోధించాలి. నాన్న కాళ్ల మీద కాళ్ళు పెట్టి నడిచిన ఆ రోజుల్ని తలుచుకుంటే తన కష్టాన్ని తన కాళ్ళ కింద పెట్టి చేతులతో సంతోషాన్ని ఎలా పంచాడో అర్థమవుతుంది. నాన్నంటే అంతులేని భరోసా, అయినా ఆయన భుజాలపై ఉండే కదా ప్రపంచం మొత్తాన్ని చూసాం, ఆయన వేలు పట్టుకునే కదా ఈ లోకంలోకి అడుగులు వేశాం. అందుకే నాన్న ఎప్పటికీ హీరోనే.
కంటి పాపల్లా పెంచుకున్న కూతుర్ల జీవితం గురించి ఎన్ని కలలు నిర్మించుకున్నా ఆ కలల ప్రపంచంలో మనం సీతకొక చిలుకల్లా ఎగురుతూ ఉంటే వాళ్ళు ఆనందం వెనుక దానికోసం పడిన కష్టాలని మర్చిపోతారు. అలాంటి నాన్న కోసం ఏం చేసినా ఎంత చేసినా తక్కువే. ఏంటి మమ్మర్ది, మా చెల్లి నీకోసమని కానీ నీ గురించి చెప్తుందని ఫీల్ అయ్యావా, లేక పెద్దనాన్న గురించి చెప్తుందని ఫీల్ అవుతున్నావా? తల్లిని ప్రేమించలేని మగాడు పెళ్ళాన్ని గౌరవించలేడు, తండ్రిని ప్రేమించని ఆడపిల్ల మొగుణ్ణి గౌరవించలేదు. నా శైలు ఆల్వేస్ పర్ఫెక్ట్. అమ్మా ఇప్పుడు నువ్వు తీ. సిరి సంపదలు ఇదిగో, అందరికి ముందే చెప్తున్నాను, నేను డ్యాన్స్ పాటలు అవి పాడను, ఒక మంచి పాట చెప్తాను సరేనా? అమ్మా ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయాలి. నేను ముందే చెప్పాను నేను డ్యాన్స్ పాటలు పాడనని చెప్పి. లేదు వెయ్యాలి అమ్మ, వెయ్యాలి. వీళ్ళందరికీ నచ్చిన నువ్వు నాకు మాత్రమే నచ్చకపోవడానికి కారణమేంటో నాకు మాత్రమే తెలుసు. ఒక్కసారి మీరు నన్ను దగ్గరగా చూడండి, నేనేంటో మీకే అర్థమవుతుంది.